నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. క్రోధి నామ సంవత్సరానికి అధిదేవత అజిరా ప్రభు అని చెప్పినని అని అన్నారు. అసలు ఎవరి అజిరా ప్రభు? ఈ శ్లోకం ఒకటి మనం ఒక్క మాట తెలుసుకుందాం. ఇది ఎలా తెలుసుకుందామంటే, క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరధారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం అని ఒక శ్లోకం ఉంది. అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరధారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం. ఈ క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు దేవత. ఈ అజిరా ప్రభు దేవతని మనం కోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మిగతా ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అంటే సంవత్సర దేవతని మనం ఆరాధన చేసినట్టయితే మనకి అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది అని చెప్పిన మనం చెప్పుకోవచ్చు. సన్రైజ్ టీవీ గౌరవనీయులైనటువంటి యొక్క సభ్యులకు, మాన్యులైన లక్షలాది ప్రేక్షకులకు, శ్రోతలకు, అభిమానులకు అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు, నమస్సుమాంజలి. శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సర ఫలితాల్లో ఇప్పుడు మనం సింహరాశి ఫలితాలకి ఆహ్వాన పలుకుతూ ఉన్నాం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతికిం వవామహే. కవిం కవీనాం నృపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిః సేదసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సరానికి ఉగాది సంవత్సర ఫలితాలు సింహరాశి వారికి చెప్తున్నాం. సింహరాశి వారిలో మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలే ఉంటాయి. 9 పాదాలు దాటి 10వ పాదం పట్టదు. కనుక మఖ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, 8 పాదాలు అయిపోతే ఉత్తర 1 పాదం కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి వారికి ఈ సంవత్సరం వారికి ఆదాయం 2, వ్యయం 14. భయపడిపోకండి, వివరం ఇస్తాం. రాజపూజ్యం 2, అవమానం 2. అక్కపేచీ లేదు, అవమానం రాజపూజ్యం 2 ఒకటిగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆదాయం 2, వ్యయం 14 అయితే ఏమండి వ్యయం, మరి అప్పులు పాలైపోతామా ఈ సంవత్సరం అలా కూడాను అని చెప్పినని ఒక భయభ్రాంతంలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే మీరు చాలా ఆలస్యంగా పెడుతున్నారండి, మాకు ఇక్కడ టెన్షన్గా ఉంది అనేటువంటి యొక్క వార్తలు కూడా మా ఛానల్కి చాలామంది పెట్టారు. దీనికి వివరణ ఏంటంటే, ఆదాయం 2, 14 అని చెప్పినానంటే మీకు మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే ఇది బ్యాంక్ వారి దగ్గరికి, అయ్యా ఇది ఉన్నది, ఈ ఇల్లు చూశాను, ఇది ఓవరాల్గా నా యొక్క రిటర్న్ ఫారం పంపించేటువంటి నా ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఈ విధంగా ఉన్నది, కాబట్టి మీరు దయచేసి ఏదైనా మాకు లోన్ శాంక్షన్ చేసినట్టయితే ఇదిగో ఈ 1 లక్ష మీకు కడతాను, ఈ లోన్ శాంక్షన్ చేస్తే అదిగో ఆ ఇల్లు నేను కొనుక్కుంటాను, ఆ అపార్ట్మెంట్ కొనుక్కుంటాను, ఇల్లుని ప్రారంభం చేసుకుంటాను, అంచెలంచెలుగా మీరు చూసి లోను రిలీజ్ చేస్తూ ఉండండి అని చెప్పినంటే దాంట్లో మీ పుస్తకాల్లో ఎలా రిప్రజెంట్ అవుతుంది, వ్యయమే ఎక్కువగా ఉంటుంది. చూసారా? కాబట్టి వ్యయం ఎక్కువగా ఉన్నది అనేటువంటి వాళ్ళు ఏదో ఒక ఎసెట్ని కొనుక్కుంటారు ఈ సంవత్సరము అని అర్థము. అంతేగాని అప్పులు పాలైపోతామని చెప్పినని మీరు ఊరికనే అనవసరమైనటువంటి యొక్క ఆలోచనలు, భయభ్రాంతాలు, భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం ఏమాత్రం లేదు
అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అంటే మీరు ఏదో ఒకటి అసెట్ని కొనుక్కోబోతూ ఉన్నారు అని అర్థం. అది దీంట్లో ఉండేటువంటి యొక్క అర్థం. వ్యయం ఎక్కువగా ఉన్నది అంటే ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పని అర్థం. శుభకార్యాలు కలిసి వస్తే మరి ఎక్కడొక్కడ లోన్ తీసుకుంటాం కదండి. అమ్మాయి పిల్ల పెళ్ళో పిల్లవాడి పెళ్ళో ఇవాడు పిల్లవాడి పెళ్ళికి కూడా లోన్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయాలి అని చెప్పినట్టు శుభకార్యాలకి ఖర్చు అవుతుంది. అంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడొక్కడ లోన్ మిగులుతుంది. ఉత్తర మనం వచ్చే సంవత్సరం ఈ లోపల సంపాదించుకుని కొద్ది కొద్దిగా వాళ్ళకి కడుతూ ఉంటాం. సార్ అది వ్యయం ఎక్కువగా ఉన్నది ఆదాయం మీద అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింహరాశి వారికి ఈ యొక్క ఈ సంవత్సరంలో రేపు మే 1వ తారీఖు నుంచి కూడా గురువుగారు వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. వాడికి గురువు శుభుడుగా ఉన్నాడు, కేతువు కూడా శుభుడుగా ఉన్నాడు. గురువు వృషభంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇప్పుడు 1వ తారీఖు నుంచి సింహరాశి వారికి. అంటే సింహరాశి వారికి వృషభం ఏమవుతుందండి, 10వ స్థానం అవుతుంది. అంటే వృత్తిస్థానం అవుతుంది, జీవనస్థానం అవుతుంది. జీవనస్థానంలో జీవనానికి ఇచ్చేటువంటి యొక్క గురువుగారే రాబోతున్నాడు అంటే అర్థం ఏమిటి, జీవనం ఆనందదాయకంగా ఉంటుంది ఈ యొక్క ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడాను అని చెప్పుకోవాలి. సరే ఎప్పుడు కూడా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్లో నుంచి మనకి శాస్త్రంలో ఉండేటువంటి మంచి విషయాలు తెలుస్తాయి, అది మనం తెలుసుకోవాల్సింది. రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా ఎలా సంచారం చేస్తున్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నది. రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారంటే గురువు యొక్క కృప, ఆయన యొక్క సంచారం ఉపయుక్తంగా ఉన్నది, ఆయన యొక్క కటాక్షం మీ మీద ఎక్కువగా ఉన్నది, ఆయన సంచార ప్రభావం సింహరాశి మీద అద్భుతంగా ఉన్నది అని చెప్పాలి. ఒక్క గురువు యొక్క బలం చాలా బాగా ఉంటే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనకి ఏమీ ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. గురుబలం బాగా ఉండాలి. గురుబలం బాగా ఉంటే మిగతా 8 గ్రహాలు ఏం పెద్ద లెక్కలు ఏం కాదు. ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాం. గురుబలం బాగా ఉంటే ఏమిటండి మనకి వచ్చేటువంటిది, గురుబలం ఏమిటి, ఆయన ఇచ్చేది ఏమిటి, మీకు ఏది కావాలన్నా ఇచ్చేది ఆయనే. వాడు గృహకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, అసలు ధనకారకుడు మొట్టమొదటిగా, వాక్కారకుడు, వాహనకారకుడు, గృహకారకుడు. ఇంకేం కాదు, పొద్దున్న లేస్తే మనం సంపాదించే డబ్బుగా మన తాపత్రయంగా వీటికోసమేగా, వీటి అన్నిటికీ అధిపతి వాడే. ఆయన మీకు చక్కగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి వారికి. కాబట్టి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ధనాదాయం బాగా ఉంటుంది. మరి ఇక్కడ అప్పులు ఉన్నాయి కదండి, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నది, ధనాదాయం బాగా ఉంటుంది అని అన్నారంటే ధనాదాయం బాగా ఉంటుంది కనుకనే ఈ యొక్క రిటర్న్ ఫారాలు మనం చూపించి ఇన్కమ్ ట్యాక్స్ వారికి మనం సబ్మిట్ చేసే రిటర్న్ ఫారాలు బ్యాంకు వారికి లోన్ తెచ్చుకుంటున్నాం. వారు కూడా శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది, మీకు ఎక్కువ ఆదాయం ఉన్నది కాబట్టి. ఆదాయంలో నుంచి ఒక పెద్ద కార్యక్రమానికి 10 లక్షలు ఖర్చు పెట్టాం అనుకోండి, ఈ ఆదాయం బాగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లోనూ వాటిని తీర్చుకోవడం జరుగుతుంది. అది ముఖ్యం గమనించాలి. శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంట్లో. అంటే పెళ్లి కానటువంటి యొక్క పిల్లలు కానివ్వండి, పెళ్లి కానటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాడికి పెళ్ళిళ్ళు అవుతాయి, శుభకార్యానికి ఖర్చులు అవుతాయి. అలాగే మీ యొక్క పరిధి అంటే మీ ఇల్లే కాదు, ఇంకా మిగిలినటువంటి యొక్క వాళ్ళు అందరికీ కూడా దీంట్లో పనికొస్తూ ఉంటుంది అని చెప్పాలి. అంటే మీ అన్నదమ్ముల పిల్లలు కానివ్వండి, మీ యొక్క మీ వంశీకులందరి ఇళ్లలో కానీ ఈ యొక్క కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు కలిసి వస్తాయి, వాటికి శుభ వ్యయం జరుగుతూ ఉంటుంది. అందుకని వ్యయం ఎక్కువగా మీకు కనపడుతుంది, 14 ఉంటుంది, ఆదాయం 2 ఉంటుంది. తర్వాత సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరం. తర్వాత సంతానం వారికి సంతానరీత్యా సుఖ సంతోషాలు లభించేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం అంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి సంతానరీత్యా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. అది దాంట్లో ఉన్న సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం మూలంగా జరిగేది. తర్వాత అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య సుఖాన్ని
పొందుతారు. గురువుగారు దాంపత్య సుఖాన్ని ఇస్తాడు. కుజుడేమో కొద్దిగా కాస్త ఎడబాటు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వినోదంగా చూసేవాడు కుజుడు. అయితే గురువుగారి యొక్క బలం మీకు బాగా ఉన్నది కాబట్టి ఆ యొక్క దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒకళ్ళకొకళ్ళు మనసు విప్పి మాట్లాడుకుని ఆ గృహాన్ని ఆనందదాయకంగా లక్ష్మీకళ ఒట్టి పడుతూ ఉండేట్టుగా చేసుకుంటారు. సంత తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరంలో. అలాగే ఇంతవరకు ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ వాడు పర్మనెంట్ కాల. ఈ సంవత్సరం అలా పర్మనెంట్ కానటువంటి యొక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి. తర్వాత ఓ చిన్న గృహము అలాంటిది ఏదైనా కట్టుకునేటువంటి యొక్క అవకాశాలు మీకు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీకు గురువుగారు లాభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి, గురువుగారు సువర్ణమూర్తిగా రాజ్యస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఉన్నాడే, భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు అంటే సింహరాశి వారికి భాగ్యాధిపతి. సింహం కన్యా తుల వృశ్చికం అంటే చతుర్థాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి వాడు. వాడు మీకు భాగ్యాధిపతి కుజుడే ఇప్పుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మీకు భాగ్యం సంక్రమిస్తుంది. అంటే ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటారని అర్థం. ఎటగో కట్టుకుంటారు 14 ఏముంది కాబట్టి, అపార్ట్మెంట్ కూడా కొనుక్కుంటారు. ఇవి వాహనం కూడా వాతందే, ఏదో చిన్న ఒక వాహనం అమ్మేసేసి కొత్త వాహనం కొనుక్కోవటము ఇలాంటివి కూడా జరిగేటువంటి వాహన యోగాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి అంటే మీకు ఏమవుతుందండి, సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమంలో సంచారం చేసేటువంటి యొక్క శనీశ్వరుడు మీకు ఈ సంవత్సరానికి వాడే మంత్రి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి మంత్రి శని, సేనాధిపతి కూడా వాడే. మంత్రి సేనాధిపతి రెండు పోర్ట్ఫోలియోలు ఇంకా ఉన్నాయి లేండి, ఇంతవరకు చాలు మనకి. ఈ రెండింటినీ కూడా, ఈ రెండు పోర్ట్ఫోలియోలు ఇంపార్టెంట్వి. రాజు కుజుడు, మంత్రి సేనాధిపతి శనేశ్వరుడైనాడు, వాడు మీకు సప్తమాధిపతి అయినాడు. అంటే మీ యొక్క ఇంట్లో మీ స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఎవరో ఒకళ్ళ ఈ యొక్క సింహరాశి వాళ్ళు అయినప్పుడు అయితే మీ ఇద్దరికీ కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది, అనారోగ్యాలు ఉండవు, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుండి సప్తమంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగాను. తర్వాత వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి. శని పట్టుదలతోటి పనిచేస్తాడు కాబట్టి పట్టుదలతోటి మంచి కార్యసాధన చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇది తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు మీకు రావు ఈ సంవత్సరంలో. అంటే ఈ యొక్క లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు, నిమోనియా ఇట్లాంటివి రావు. నిమోనియా అట్లాంటివి రావు కదా అని చెప్పినని మీరు కిలోలు కిలోలు ఐస్ క్రీములు తాగదేమో కూల్ డ్రింకులు తాగపోకండి ఆయన. ఏమండి మీరు చెప్పారు అందులో మేము తాగేయండి రావన్నారు కదా దాన్నే దృష్టిలో పెట్టుకుంటామని అని నన్ను మళ్ళీ తిట్టుకోపోకండి. ఆహార విహారాదులందు మాత్రం మనం నార్మల్గా ఉండాలి, ఇలాంటివి రాకుండా ఉంటాయి అని చెప్తాను. ప్రయాణాలు కలిసి వస్తాయి మీకు, పుణ్యక్షేత్ర సందర్శనాలు కూడా ఉంటాయి ఈ విశేషంలో. తర్వాత రాహు వలన మూలంగా మీకు విశేషాలు ఏంటంటే, రాహువు ఈ క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు రాహువు. రాహువు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఏం ఫలితాలు ఉంటాయండి? పైగా వాడు తామ్రమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు, ఏం బాగుంటుంది అని చెప్పిన నేను. అయితే రాహువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంచెంగా ఎక్కువగా కాకుండా కొంచెంగా అప్పుడప్పుడు ఈ యొక్క జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కీళ్ళ నొప్పులు అన్నమాట, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత మీకు ఈ స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా ఈ ఫిజియోథెరపీ డాక్టర్ గారిని, ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఈ యొక్క మెడ ఎక్సర్సైజెస్
వారు చెప్తారు. మన ఇష్టం వచ్చిన చేస్తే మెడ నరాలు గస్తే విరిగిపోతాయి. అందువలన అలాంటివి పెట్టుకోబోకండి. గురువు గారి డాక్టర్ గారి దగ్గరికి ఆయన మనకి ఈ యొక్క ఫిజియోథెరపిస్ట్ వారికి సజెస్ట్ చేస్తారు. అది తీసుకొని చక్కగా వారు ఎలా చేయమంటే అలా చేయండి. స్పాండిలైటిస్ రాకుండా ఉంటుంది. కేళ్ల నొప్పులకు కూడా ఎక్సర్సైజ్లు ఉంటాయి. వాకింగ్ ఎక్కువగాను పనికిరాదు, అసలు వాకింగ్గా కూడా ఉండకుండా ఉండకూడదు. కాబట్టి చూసారా, అది వారు చెప్తారు. అలాంటివి ఫాలో అవ్వటం మంచిది. ఈ సంవత్సరం సింహరాశి వారు రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి వీలవుతుంది. కొద్దిగా ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి. కనుక వారు ఆహార విహారాలు పట్ల జాగ్రత్తగా ఉండండి. వాకింగ్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి వారికి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి, కన్యలకి ముఖ్యంగా వాళ్ళకి, అందువలన ఆ హిమోగ్లోబిన్ పెరగటానికి చక్కగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటానికి మామూలు వైద్యం కూడా ఉన్నది, అది చేసుకోండి. మన బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, కరివేపాకు ముఖ్యంగా కానీ, వీటన్నింటిలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. అది డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి చక్కగా ఆ మందు తీసుకోండి, రెగ్యులర్ అవుతాయి. కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను నేను. కేతువు యొక్క సంచారం మూలంగా కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు, రెండింటి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, రెండవ స్థానం మంచిది కాబట్టి, అంటే అది విద్యాస్థానం, ధనస్థానం, తర్వాత వాక్కు స్థానం, ఇవన్నీ కూడా రెండవ స్థానం కుటుంబ స్థానం. అక్కడ ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విశేషాన్ని కలగజేసేటువంటి కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు శుభుడుగా ఉన్నాడు. మీకు సింహరాశి వారికి బాగా ఉన్నది కాబట్టి కేతువు యొక్క సంచారం పర్వాలేదు, శుభుడుగా ఉన్నాడు. ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలు, ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమాజానికి మీ వంతు కర్తవ్యాన్ని చేద్దాము అనేటువంటి విశేషం మీలో కలుగుతుంది. తర్వాత మీ రాశికి అధిపతి రవి. ఈ సంవత్సరం రాజు కుజుడు, రవి కుజుడు ఇద్దరు కూడా మిత్రులు. కనుక మీకు ఈ యొక్క ఈ క్రోధినామ సంవత్సర రాజు మీ రాశ్యాధిపతి మిత్రులు కాబట్టి రాజు యొక్క అనుగ్రహం, కుజుడు యొక్క అనుగ్రహం కూడా మీకు బాగా ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి చాలా బాగుందని చెప్పినానన్న. అలాగే ఉద్యోగస్తులకి కూడా పర్వాలేదు, చిన్న ఉద్యోగస్తులకి బాగా ఉంది. పెద్ద ఉద్యోగస్తులకి కూడా ప్రతి సంవత్సరంలో కూడా రవి సంచారం కూడా చూసుకొని బేరీజి వేసుకొని చెప్తూ ఉండాలి. మాస ఫలితాలు కూడా తప్పకుండా చూస్తూ ఉండండి. ఉద్యోగస్తులందరికీ కూడా ఇంతవరకు పర్వాలేదు, మాస ఫలితాలు చూసుకుంటూ ఉండండి, ప్రతి నెల కూడా సరిపోతుంది. పెద్ద ఉద్యోగస్తులకి రవి సంచారం మీద ఆధారం. రవే ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జి గారులు వీళ్ళందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఒక సీఈఓలు ఒక కంపెనీలకి, వాళ్ళందరికీ కూడా రవి సంచారం బట్టి తెలుస్తుంది. ప్రతి నెల రవి మారిపోతూ ఉంటాడు కాబట్టి ప్రతి నెల మాస ఫలితాల్లో వీళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. అలా అదే న్యాయవాదులకు కూడా వర్తిస్తుంది. తర్వాత వైద్యులకి అందరికీ కూడా ఈ సంవత్సరం రాజు కుజుడు కాబట్టి, కుజుడు శస్త్రచికిత్సల వాడు కాబట్టి సర్జరీ కేసులు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కుజుడు ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి యొక్క భార్యాభర్తలకు కొద్దిగా ఎడబాటు చేస్తే ఎలా ఉంటుంది అనుకునేటువంటి యొక్క తత్వం వాడు కాదు, అందుకని కుజ దోషాలు అంటారు వాటిని, అది చూసి పెళ్లి చేస్తారు. అలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువగా విడాకులు జరిగేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టులో ఉండేటువంటి యొక్క న్యాయవాదులకు మాత్రం చేతి నిండా పని ఉంటుంది అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ఉపాధ్యాయులకి గురువు బాగుంది కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది. స్త్రీలకి గురుబలం బాగుంది కాబట్టి అద్భుతంగా ఉంది. కళాకారులకి కూడా గురుబలంతో, శని బలంతో, కేతు బలంతో వాళ్ళకి బాగా ఉంది. సినీ కళాకారులకి కూడా బాగానే ఉంటుంది. దాంట్లో ఉండే నటీనటులకు కానీ, దర్శకులకు కానీ, సంగీత దర్శకులకు కానీ, భాష సంభాషణ రచయితలకి కానీ, కథా రచయితలకు కానీ అందరికీ బాగా ఉంటుంది. టెక్నీషియన్స్కి కూడా బాగుంటుంది. కెమెరామెన్, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి గురుబలం బాగుంది, శని బలం బాగుంది కాబట్టి శుభుడుగా ఉన్నారు కాబట్టి బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతా కూడా రెండు పంటలు బాగుంటాయి. ఏదో కొన్ని నీతి బాధలు తక్కువ, వర్షం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయినా ఉన్న వర్షంతో మీరు ఎక్కువగా ఈ యొక్క మాగా పంటలు బాగా ఉంటాయి, అనుకూలతగా ఉంటాయి. కందులు ఇలాంటి వాటికి బాగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం కూడా చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తుల్లో. అలాగే
వైద్యులు న్యాయవాదుల గురించి చెప్పుకున్నా, ఈ అందరూ కూడా ఎక్కువగా శని స్తోత్రాన్ని దుర్గా స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది ఈ సంవత్సరం ఓవరాల్గా. అందులో మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి పర్వాలేదు, అనుకూలంగానే ఉన్నది ఈ యొక్క క్రోధినామ సంవత్సరము. మొట్టమొదటిలో మనం చేశాను మీకు, పైన ఈ సంవత్సరానికి అధిపతి అజిరాప్రభు అనేటువంటి యొక్క అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అనేటువంటి అగ్నిని ఆరాధన చేయండి. అగ్ని ఆరాధన అంటే దీపారాధన. కాబట్టి దీపారాధన ఉదయము సాయంత్రము కూడా తప్పకుండా ప్రతింట్లోనూ చేద్దాం. భారతీయులు అంటే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా దీపారాధనతోటే ప్రారంభం చేస్తాం. ఏ కార్యక్రమం అయినా తీసుకోండి మీరు, దీపారాధనతో ప్రారంభమవుతుంది. కనుక ఈ క్రోధినామ సంవత్సరం మనకి ఆనందదాయకంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేయండి. ఆనందంగా మూడు ఒత్తులు వేసుకోండి. మూడు ఒత్తుల్లో కూడా నిలువుగా ఉండేటువంటి ఒక మూడు ఒత్తులు వేసి వెలిగించండి. తర్వాత లేదా రెండు ఒత్తులు నిలువు వేసి కుంభవత్తి మధ్యలో వేయండి, మూడు ఒత్తులు అవుతాయి. వాతావరణాన్ని బట్టి అక్కడ మూడు ఒత్తులు విడివిడిగా ఉంటే గాలికి కాస్త ఇదిగా ఉంటుంది. కాబట్టి ముందర మూడు వెలిగించి చేసి వాటి అన్నింటినీ కూడా కలిపి ఒకే ఒత్తిగా వెలిగించినప్పటికీ కూడా ఈ విధంగా ఎంత టైం మీకు తక్కువ ఉన్నప్పుడు కూడా తక్కువలో తక్కువగా ఈ దీపారాధన ఉదయం సాయంత్రం ఏ సమయమైనా సరే వచ్చి చేసుకోండి. ఆనందంగా ఉంటుంది ఈ యొక్క క్రోధినామ సంవత్సరం, ఆనందదాయకంగా ఉంటుంది మీకు. ఆ తర్వాత సూర్య భగవానుడి అగ్ని అంటే సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుందాం మనమందరం కూడా. ఉదయం పొద్దున్నే లేవంగానే కారకృత్యాలు చేసిన సూర్యుడికి ఎదురకుండా నమస్కారం చేద్దాం. అన్నదాత ఆరోగ్య ప్రదాత, వాళ్ళకి కుల మత వర్ణ వర్గ భేదాలు ఏమీ లేవు సూర్య భగవానుడికి. ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే మనకి భోజనం లేదు, ఆరోగ్యం లేదు. కాబట్టి ఎవరైనా సంతోషంగా ఆనందదాయకంగా పెట్టుకోండి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం, ఆనందదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ క్రోధినామ సంవత్సరం అన్ని విధాలా కూడా జయప్రదంగా జరగాలని ప్రార్థన చేస్తూ సర్వేజన ఆశ్రుగునో భవంతు స్వస్తి.